మాజీ ఎంపీ హర్షకుమార్ను హత్య చేసేందుకు కుట్ర జరిగిందా? ఇప్పుడు హర్షకుమారే స్వయంగా ఈ అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీడీపీలో చేరిన హర్షకుమార్ అమలాపురం టికెట్ ఆశించారు. కానీ అమలాపురం టికెట్ ఇస్తామని పార్టీలోనికి చేర్చుకున్న టీడీపీ అమలాపురం ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో హర్షకుమార్ తిరిగి టీడీపీకి రాజీనామా చేశారు. ఆ సమయంలోనే తనపై హత్యాయత్నానికి ప్రయత్నం జరిగింది అని హర్షకుమార్ తాజాగా ఆరోపించారు. ఈసీని కలిసిన తరువాత మీడియాతో మాట్లాడిన హర్షకుమార్ తాను తన వర్గానికైనా కనీసం తనకు నమ్ముకొని ఉన్న వాళ్ళకైనా న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే టీడీపీలోనికి వెళ్ళానని చెప్పారు. కానీ ఎంపీ టికెట్ ఇస్తామని టీడీపీ నిరాకరించడంతో తాను ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చానని చెప్పారు. ఆ సమయంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశానని, అదే సమయంలో తన కారును షోరూంకు సర్వీస్ కోసం పంపించినట్లు హర్షకుమార్ చెబుతున్నారు. అయితే ఆ తర్వాత గమనించగా తన కారు ముందరి టైరుకు 4 బోట్లు తీసేసి ఉన్నాయని హర్షకుమార్ చెబుతున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరితంగా తనను హత్య చేసేందుకు ఎవరో ఈ పని చేశారు అని హర్షకుమార్ ఆరోపిస్తున్నారు. కేవలం తాను ఫ్యామిలీతో బయటకు వెళ్ళేటప్పుడు దాదాపు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం సాగిస్తూ ఉంటానని, ఒకవేళ ఆ స్పీడులో వెళ్ళిన సమయంలో ఈ టైరు ఊడిపోయి ఉంటే తన ఫ్యామిలీ మొత్తం ఉండేది కాదని హర్షకుమార్ చెప్తున్నారు. కానీ అదృష్టం కొద్దీ అలా ఏమీ జరగలేదు అని చెప్తున్నారు. అయితే కారుకు 4 బోల్ట్లు తీసేసింది ఎవరు అన్నది తేల్చాలని హర్షకుమార్ డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా షోరూంకు కారును షోరూంకు సర్వీస్ కోసం పంపినప్పుడే ఇది జరిగి ఉంటుందని హర్షకుమార్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాను డీజీపీకి కూడా ఫిర్యాదు చేశానని ఆయన ఇప్పుడు వివరించారు. తొలుత ఈ కేసు విచారణను దర్యాప్తును సీరియస్గా తీసుకున్న పోలీసులు కానీ 4 రోజుల తర్వాత హఠాత్తుగా కేసు గురించి పట్టించుకోవడం మానేశారని హర్షకుమార్ చెబుతున్నారు. తాను ఎంతగా ఒత్తిడి తెచ్చినా పోలీస్ సిబ్బంది లేరు, సమయం లేదు అంటూ పోలీసులు ఈ కేసు గురించి పట్టించుకోవడం లేదని హర్షకుమార్ ఆరోపణ. కేవలం కొందరు పెద్దల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి రావడం వల్లే పోలీసులు ఈ కేసులో దర్యాప్తు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని హర్షకుమార్ చెబుతున్నారు. తాను ఏ పార్టీ పైన ఏ నాయకునిపైన నేరుగా ఆరోపణలు చేయడం లేదని, కానీ ఎవరో కొన్ని శక్తులు తనని హత్య చేసేందుకైతే ప్రయత్నించాయన్నది తన అనుమానమని, ఈ కేసులో విచారణ దర్యాప్తు చేసి పోలీసులే నిజానిజాలు నిగ్గు తేల్చాలని హర్షకుమార్ డిమాండ్ చేస్తున్నారు. అయితే హర్షకుమార్ డిమాండ్ పోలీసులు పట్టించుకునే నేపథ్యంలో ఆయన ఈసీని కలిసి కూడా ఫిర్యాదు చేశారు. తదుపరి ఏం జరుగుతుందో చూడాలి.